ప్రపంచం కరోనా బారి నుంచి కాస్త కోలుకుంటుండగా ఇప్పుడు కొత్త వేరియంట్ ఆందోళనకు గురిచేస్తుంది. ఇప్పటి వరకు వెలుగు చూసిన కరోనా వేరియంట్లలో డెల్టా రకం కరోనా ప్రమాదకరం అనుకుంటే ఒమిక్రాన్ దాన్ని మించిందిలా కనిపిస్తోంది అని డబ్ల్యూహెచ్ఓ అంచనా వేస్తుంది. దీంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా ఆఫ్రికా దేశాల ప్రయాణికులను కట్టడి చేస్తున్నాయి. ఇదే క్రమంలో తాజాగా న్యూజిలాండ్ సైతం 9 ఆఫ్రికన్ దేశాలపై ఆంక్షలు విధించింది. థాయిలాండ్ కూడా ఆఫ్రికా పర్యాటకులపై తాత్కాలిక నిషేధం విధించింది. దక్షిణాఫ్రికాలో ఓ వ్యక్తి నుంచి సేకరించిన నమూనాలు పరిశీలించగా ఇప్పటి వరకు తెలియని కొత్త వేరియంట్ తొలిసారిగా ఉనికిని చాటుకుంది. దానిపై పరిశోధనలు అనంతరం టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఈ వేరియంట్ను B1.1.529 గా నిర్ధారించింది. ఈ కొత్త వేరియంట్ ఏకంగా 32 మ్యూటేషన్లతో దర్శనమిచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ టెక్నికల్ అడ్వైజరీ అత్యవసరంగా సమావేశమైంది. అంతేకాకుండా ఈ కొత్త వేరియంట్ కు ఒమిక్రాన్ అని పేరు పెట్టారు. కోవిడ్ టీకా 2 డోసులు తీసుకున్న వారికి కూడా ఒమిక్రాన్ వేరియంట్ వైరస్ సోకుతుంది. భారత్ లో మాత్రం ఇప్పటి వరకు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు కాలేదు. అయినా జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం పలు రాష్ట్రాలను హెచ్చరించింది. ఇదిలా ఉండగా కొత్త వేరియంట్ పై తెలుగు రాష్ట్రాల్లోనూ కలవరం మొదలైంది. తెలంగాణ వైద్య శాఖ అధికారులతో మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. కొత్త వేరియంట్ థర్డ్ వేవ్ వస్తే తీసుకోవాల్సిన చర్యలపై ఆయన అధికారులతో సమీక్షించారు. విదేశాల నుంచి వచ్చే వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని మంత్రి అధికారులకు సూచించారు. ఆయా దేశాల నుంచి నేరుగా హైదరాబాద్ కు విమానాలు లేని కారణంగా ముంబై ఢిల్లీలో దిగి హైదరాబాద్ కు వచ్చే వారిని ట్రేసింగ్ చేసి పరీక్షలు నిర్వహించాలని సూచించారు.